తంగెళ్ళ రాజగోపాల్ గారు రచించిన మళ్ళీ మామూలే కథ విందాం. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు కానీ మెలకువ వచ్చేటప్పటికి కిటికీలోంచి వెచ్చగా వెలుతురు తగులుతోంది. వాన మెలిసినట్టుంది. ఏం వాన, 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. అసలు రాత్రి అంత జరిగిన తర్వాత నిద్ర పట్టిందంటేనే గొప్ప. లేచి లేవగానే హడావిడిగా వంటింట్లోకి వచ్చేసాను. మా ఇంటి తర్వాత 2 ఖాళీ స్థలాలు. ఆ అవతల కంకర రోడ్డుకి ఆనుకొని వెంకటరత్నం గారి పాక, దాని అవతల పోలీసొట్టోరి తోట. మా వంటింటి కిటికీలోంచి చూస్తే ముసలమ్మ పాక కనబడుతుంది. మళ్ళీ ఏమీ చేసుకోలేదు కదా అన్నాను వంటింట్లో కూర్చుని కాఫీ తాగుతున్న అమ్మతో. లేదులే అంది. అయితే రాత్రి చేసుకుందనే అంటావా? ఏమో, మొహం కడుక్కునిరా, కాఫీ తాగుదు కానీ అంది అమ్మ. మొహం కడుక్కుందామని బ్రష్ పట్టుకుని నూతిపళ్ళెం దగ్గర వెళ్ళగానే రాత్రి జరిగిందంతా కళ్ళ ముందు కదలడం మొదలుపెట్టింది. రాత్రి 8 గంటలు అయ్యుంటుందేమో, పొద్దునుంచి రాస్తున్నాను కోడు. అంతా బాగానే ఉంది కానీ ఎక్కడో ఏదో చిన్న బగ్గు ఉంది. ఇక ఇవాళ దొరకదని అర్థమైపోయింది నాకు. అంతలో అమ్మ నా గదిలోకి పరిగెత్తుకొచ్చింది. పాకలో ముసలమ్మ నూతిలో పడిపోయిందట అంటూ సిరికింజప్పుడు పద్యంలోలాగా ఎక్కడివక్కడ వదిలేసి హాల్లోకి వచ్చేసారు ఇంట్లో అందరూ. ఎలా, ఎప్పుడు, ఉందా పోయిందా, ప్రశ్న మీద ప్రశ్న అడిగేస్తున్నారు తాతగారు. చేతిలో ఉన్న భాగవతం పుస్తకం చేతిలోనే పట్టుకుని, ఏమో పక్కతోటలో ఏవో కేకలు వినిపిస్తుంటే ఏంటి హడావిడి అని వంటింట్లోంచి బయటికి వెళ్ళాను. అప్పుడంది లక్ష్మిగారు, ముసలమ్మ నూతిలో పడిపోయిందండి బాబా అని. పోలీస్ ఎట్టేవారి తోటలో టార్చ్ లైట్లు పరిగెడుతున్నాయి. వర్షం అలా తెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. గొడుగులు వేసుకొని గూముకుడారు పాక చుట్టూ జనం. నేను నాన్న చెరువు గొడుగు పట్టుకొని అక్కడి దాకా వెళ్ళాం. అప్పటికే పెద్ద మగాళ్ళిద్దరూ నూతిలోకి తాడు దింపారు. ఇదిగో ఓయ్, తాడు తాడు పట్టుకో, లాగేస్తాం, ఏడవద్దు, భయపడుక, తాడట్టుకో అని కేకలేస్తున్నారు. ఇది జరిగే పని కాదు, నిచ్చెనేసుకుని నూతిలోకి దిగాల్సిందే అని పోలీసెట్టారు పెదబాబు. వాళ్ళ నిచ్చెన కోసం పెద్దింట్లోకి పరిగెత్తారు. ఆడ మగ పిల్ల జెల్ల వీధిలో జనమంతా వెంకటరత్నం పాక చుట్టూ చేరిపోయారు. లోపల ముసలమ్మ ఎలా ఉందో, ఏమైందో ఏంటో అని జనాల్లో ఒకటే ఉత్కంఠ. అసలే నూతిలోకి మాట వినపడదు, లోత్ ఎక్కువ, దానికి తోడు ముసలమ్మకి చెవుడు కూడా. ఇంకో పక్క కుండపోత కింద వర్షం. ఎలాగ రాదేవుడా అని కంగారు పడుతూ ఉంటే ఎలా పట్టుకుందో ఏమో కానీ మొత్తానికి కాసేపటికి ముసలమ్మ తాడు పట్టుకుంది. అంతే, గట్టిగా పట్టుకో గట్టిగా అంటూ ఒక్క దెబ్బలో లాగి ఇవతల పడేశారు కాపులు కుర్రాళ్ళ 4. బతికే ఉంది అమ్మయ్యా అనుకుని ఊపిరి పీల్చుకున్నారు అందరూ. ఆడాళ్ళు 4 ముసలమ్మని లోపలికి తీసుకెళ్ళి కాస్త పొడిబట్ట అది కట్టి ఊరుకోబెట్టారు. పడిపోయావా చీకట్లోని, ఏం కంగారు పడక, మేమున్నాం కదా, ఏడమాక, అయ్యో ఎందుకు, ఊరుకో ఊరుకో అని కాస్త ధైర్యం చెప్పారు. అప్పటిదాకా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆఖరి బంతి చూస్తున్న వాళ్ళలాగా పొగ్గపట్టుకున్న జనం కాస్త ముసలమ్మ బతికేసింది అని తెలియగానే ఉన్నట్టుండి సిఐడి ఏజెంట్లు అవతారాలు ఎత్తేశారు. నిజంగా పడిపోయిందంటారా అని మెల్లిగా తుప్పలో నిప్పు రాజేశారు వెనకింటి రిటైర్డ్ పోస్ట్ మాస్టరు. అబ్బే దూకితే పతకరండే, పడిపోయి ఉంటుంది, అసలే నుయ్యి నేలమట్ట అనుకుంటుంది కదా, గోడ అయ్యి ఏం లేవు, చీకట్లో ఆనుండదు పాపం అన్నాడు ఇంకో ఆయన. దెబ్బలు గట్టిగానే తగులుంటాయి, లోపల వరలు అయ్యి గీసుకుపోయినాయి, చేతులు కాళ్ళు బాగా కొట్టుకుపోయినాయి, ఇవి గొడుగుల కింద జనాల మాటలు. అంతలో లక్ష్మి గారు వాళ్ళ ఆయన జనంలోకి వచ్చి, ఇందాక మామగారిని దింపి ఇలా తోటమట నడుచుకుంటూ వస్తుంటే సన్నగా అమ్మో బాబో అని మూలిగి వినిపించిందండి. ఎక్కడా ఏంటి అని అటు ఇటు తిరిగి పరిగెత్తి చూస్తే అప్పుడు అర్థమైందండి నూతికాడి నుంచి అని. గబగబా వచ్చి నూతిలోకి చూస్తే అందులో ఈ ముసలిది పడిపోయింది, పాపం కాళ్ళు గోడకి తన్ని పెట్టుకొని అలా నిలబడి ఉంది. అప్పుడు ఇంకా పెద్ద పెద్ద కేకలేసి మా అన్నయ్య గారిని వాళ్ళని పిలిచానండి, కాళ్ళు తడుచేసిందని బాబు అంటూ చెప్పకొచ్చాడు ఒక ఆయన. ఇంకా నూకలున్నాయండి ముసలిదానికి, లేకపోతే ఇంత చీకట్లో ఇంత వానలో ఈ పక్కకి ఎవడొస్తాడు, మీరు కానీ సోసుండకపోతే అంతే సంగతి, అనకూడదు కానీ పొద్దునికి శవమైపోయి తేలేది పైకి అని అనకూడదని కాస్త అనేసి లెంపలేసుకున్నాడు పెద్ద మనిషి.
కూర్చోబెట్టి పింఛన్ ఇస్తుంది గవర్నమెంటు, తిండికి పట్టకి లోటు లేదు, అసలు అంత తూకాల్సిన అవసరం ఏమొచ్చిందండి అని మళ్ళీ పాయింట్ని ఆయనకి కావలసిన చోటికి తీసుకొచ్చాడు పోస్ట్ మాస్టారు. ఓ పక్క పడిపోయిందని చెప్తుంటే దూకేసిందంటారేటండి అని నిలదీశాడు లక్ష్మిగారు వాళ్ళ ఆయన. దాని చిన్నప్పటి నుంచి ఈ దొడ్లోనే పెరిగింది, ఆ నూతికి ఎప్పుడూ గోడలేదు, ఇవాళ కొత్త ఏటి చీకటి వాన ఎప్పుడైనా పడింది ఏంటి ఇడ్డూరం కాకపోతే అని మళ్ళీ నసుకుతున్నాడు పోస్ట్ మాస్టారు. నీతో వాదించలేమయ్యా బాబు, తెలివి ఎక్కువైపోయి కొట్టుకుంటున్నావు నువ్వు అని నలుగురు ఓ గదువు గదివేటప్పటికీ ఇంక నోరు మూసేశాడు. ఇది ఇప్పుడప్పుడే తెమిలే పంచాయతీ కాదని నేను నాన్న ఇంటికి వచ్చేశాం. గుమ్మలను అడిగెట్టగానే ఏరా ఏమైంది లాగేరా బయటికి ఉందా పోయిందా అని మళ్ళీ ప్రశ్నల వర్షం కురిపించేశారు తాతగారు. నాకు చిర్రెత్తుకొచ్చి ఎందుకు అంత కంగారు, చెప్తాం కదా ఉంది బతుకుంది పోలేదు చాలా అన్నాను. రే తప్పు అన్నట్టు సైగ చేశారు నాన్న. లేకపోతే ఏంటి నాన్న అని మళ్ళీ గింజుకున్నాను. ఈ అరుపులు విని లోపు మా అమ్మ వచ్చేసింది. ఏంటి ఏమైంది అంటూ, మా అమ్మకి 85 ఉంటాయి, మామూలు చెవుడు కాదు బ్రహ్మచెవుడు, ముసలమ్మ పాకలో ముసలమ్మ ఊతిలో పడిపోయిందట అని అరవడం మొదలెట్టారు తాతగారు. ఆవిడికి మొదలకాడి నుంచి మళ్ళీ చెప్తూ, అయ్యయ్యో ఎలాగ మరిప్పుడు, మీరు దిగితే ఇయ్యండి వెళ్ళండి అంది మా అమ్మ. నేనా, నేను దిగితే ఇంక రాను, నన్ను లాగడానికి నువ్వు కానీ రావాలి, ఇవాళ పొద్దున్నే కదా కుళాయి నీళ్లు పట్టుకోవడానికి వచ్చింది మన ఇంటికి, అంతలోనేనా? అంతలోనే లేదు ఇంతలోనే లేదు, క్షణం చాలు పుట్టినా గిట్టినా. ఇంతకీ తీశారా లేదా? తీశారు బాగానే ఉందిట. అదిగో నీ మనవుడు చెప్పాడు కదా, ఇలా సాగుతుంది వాళ్ళిద్దరి సంభాషణ. మీరు అరవకండి బాబు అని అమ్మ చెప్తూనే ఉంది. తాతగారు మా అమ్మ వాళ్ళ మానాన్న వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉన్నారు. స్నానాలు చేసిరండి, భోజనాలు పెట్టేస్తానంది అమ్మ. పెద్దవాళ్ళు అయిపోయాయా అని అడిగారు నాన్న. లేదు, మీరు వచ్చాక చేస్తామన్నారు, రండి గమ్మున అంది మళ్ళీ. గబగబా 2 చెంబులు నీళ్లు పోసుకుని వచ్చేసాము నేను నాన్న. భోజనాల దగ్గర కూర్చున్నాక కూడా మళ్ళీ ముసలమ్మ గురించే మాటలు. ఒకప్పుడు ఆ పాక చుట్టూ 1 ఎకరం పొలం, దాని పేరునే ఉండేదిట అని మొదలెట్టారు తాతగారు. పొలమా అని ఆశ్చర్యపోతూ అడిగాను నేను. ఇవన్నీ పొలాలే మరి, ఒకప్పుడు ఇక్కడి నుంచి మన వీధి చివరి కాలపవర దాకా పొలాలే, తర్వాత ఇళ్ల స్థలాలు అయిపోయాయి అన్నారు నాన్న. అంతలో తాతగారు మళ్ళీ, ఎప్పుడో 16 ఏళ్లకే పెళ్ళి అయిపోయిందిట, పెళ్ళైన 5 ఏళ్లకే మొగుడు పోయాడు, పాపం పిల్ల జల్ల ఎవరూ లేరు. ఎప్పటి మాట, ఎప్పుడో 50 ఏళ్ల కిందటి నాటి మాట ఇది, అప్పటినుంచి ఒక్కరితే ఆ పాకలో పడి ఉంటోంది. ఎవరో అన్నదమ్ముల పిల్లలు మేము చూస్తామని ఆస్తి రాయించేసుకున్నారు, పాపం పిచ్చిది రాసేసింది. ఆస్తి చేతిలో పడ్డాక ఇది ఎవరికి కావాలి, ఇంకా వదిలేసిపోయారు ఎదవలు. ఇవాళ 10 లక్షలు ఉంటుంది ఇక్కడ అన్నారు నాన్న. 10 12 అమ్మితే 5 కోట్లు వస్తుంది ఇవాళ రోజున అని తాతగారు. అయితే ముసలమ్మ కోటీశ్వరాలన్నమాట అన్నాను నేను. ఏదైతేనే ఆ పాకలో బిక్కుబిక్కుమని పడి ఏడుస్తుంది ఒక్కరికి, తొక్కి పెట్టుకొని కూర్చోవలసింది నాన్న, ఆస్తి ఎవరికి రాయకుండా చచ్చినట్టు చూదురు అప్పుడు. అప్పుడు మనిషినే మాయం చేసేయగలరు, ఆస్తి రాసేసింది కాబట్టి దీన్ని బతుకున దీన్ని బతకనిచ్చి వదిలేశారు, అంతకు తెగిస్తారంటావా? ఏమో ఏమైనా జరగచ్చు, ఏం చెప్పగలం, ఆశ మనిషి చేత ఏమైనా చేయిస్తుంది. అంతలో అమ్మ, మొన్నటిదాకా సైకిల్ షాపు వాడి కుటుంబం కూడా ఆవిడి పాకలోనే ఉండేవారు కదా, వాడు మేనలుడే ఆమెకి, అర్ధరాత్రి వాళ్ళు ఇల్లు కూలిపోతే నేను ఒక్కదాన్నే కదా నాతో ఉందిరుగాని రండి అంది. 3 వంతులు పాక వాళ్ళకే ఇచ్చేసి ఓ మూల గదిలో సర్దుకుంది. వాళ్ళు తర్వాత ఇల్లు కట్టుకుని పోయారు, ఇదేమో ఒక్కరిది అయిపోయింది. ఎవడు బతుకు వాడిది, ఏం చేస్తాం, ఏదో ఆ ప్రభుత్వం పింఛను అది పట్టుకొని బతుకుతోంది, ఇంతలో ఏమొచ్చిందో అంటూ చేతులు కడుక్కుని లేచిపోయారు తాతగారు. మన వెనకింటి పోలిసెట్టోరి పెద్ద నాగమణి గారుంది కదా, ఆవిడ రోజు ఏదో ఒక కూర అది ఇచ్చి పంపేది పాపం, ఆ కూర పట్టుకెళ్ళి అందులోకి కాస్త అన్నం ఉడకేసుకుని ఎంగిలిపడేది అంది అమ్మ. పోలిసెట్టోరికి ఈవిడికి చుట్టరికం కూడా ఉందంటావా అమ్మా అని అడిగాను నేను. ఏమో ఏవైనా దూరపు చిట్రకం ఉందో ఏమో తెలియదు మనకి, వాళ్ళ ఇంట్లో మనవరాలికి కొడుకు పుట్టాడు కదా
మొన్న మధ్య ఆ చెంటాడికి నీళ్లు పోసిపెట్టమని ఆవిడ్ని అడిగారట. అంతకన్నానా అమ్మా అని రోజూ వెళ్ళి పిల్లాడికి లాల పోసి వచ్చేదిట. కాళ్ళ మీద బోర్లా పడుకోబెట్టుకొని భలే సుకుమారంగా స్నానం చేయించేదండి అని చెప్పేది నాగమణి గారు. జళ్ళు కూడా వేసేదండోయ్. లక్ష్మిగారు వాళ్ళ పిల్లలిద్దరూ పొద్దున్నే తయారైపోయి నేను ముందంటే నేను ముందని దాని దగ్గరిపోయి జడేయించుకోవడానికి వచ్చేవారు. ఓ పక్క కాలేజీ టైం అయిపోతుంది రండర్రా బాబు అని వాళ్ళమ్మ ఒకటే గొడవ. మళ్ళీను ఆ ఎదర పెంకుటింట్లో వడ్రంగోళ్ళ అబ్బాయేమో వాళ్లతో పాటు ఈవిడికి కూడా ఓ పాల ప్యాకెట్ తెచ్చిపెట్టేవాడు పొద్దున పూట. అలా ఏదో జనాలను ఆకట్టుకుని కాలక్షేపం చేసేది. మొన్న తుఫాను వచ్చినప్పటి నుంచి పాక బాగా పాడైపోయిందని గొడవ పెట్టేది పాపం. చూరులోంచి వర్షపు నీరు కారుతోంది, దూలాల నుంచి చెద పట్టేసింది, రోకలి బండలు అయ్యి పుట్టలు పెట్టేసినాయి. కొంచెం పాక నేయించి పెట్టండర్రా బాబా అని బతిమాలిందంట అన్నదమ్ముల పిల్లల్ని. ఎవడూ పట్టించుకున్న పాపాని పోలేదు. ఎన్ని ఉన్నా పైకి మాత్రం అలా నిబ్బరంగా ఉండేది మనిషి. చాలా జాగ్రత్తగా ఉంటుంది రోయ్, మళ్ళీ వెలుతురు ఉండగానే బయటి పని అంతా చేసుకుని కూర్చుంటుంది. చీకట్లో ఇంకా పాక గట్టు కూడా దిగదు. మామూలుగా అయితే ఏం అవసరం వచ్చి బయటకు వచ్చిందో. వానకి వీధి లైట్లు కూడా పనిచేయట్లేదు కదా, చిమ్మ చీకట్లో కనిపించి ఉండదు నుయ్యి. పాపం దెబ్బలు గట్టిగా తగులుంటాయి చెప్పుకొచ్చింది అమ్మ. మా అన్నాలు అయిపోయాక ఇంకా మిగతా పనంతా పొద్దున చూసుకుందాం, పదండి పోయి పడుకుందాం, ఇప్పటికే పొద్దుపోయింది అంది. ఏం పడుకున్నామో ఎప్పుడు పడుకున్నామో తెలియదు కానీ ఇదిగో లేచేటప్పటికి తెల్లారిపోయింది. మొహం కడుక్కొని వంటింట్లోకి వచ్చాను. అమ్మ కూర తరుక్కుంటుంది, ఆయాసం తట్టుకోలేకపోయిందట్రా. ఏం చేయాలో తెలియలేదండి, ఒంటి ముండని, నేనుంటే ఎంత పోతే ఎంత అనిపించిందమ్మా అని కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది పాపం అంది అమ్మ. నువ్వు వెళ్ళి కలిసావా పొద్దున్న అని అడిగాను. ఇందాక మనం పాలు కాచుకున్నప్పుడు ఓ గ్లాసు పాలు పట్టుకెళ్ళి ఇచ్చాను, టీనో కాఫీనో పెట్టుకుంటుందని. నేను కూడా కాఫీ తాగుతూ మళ్ళీ కిటికీలోంచి బయటికి చూశాను. మెల్లగా వెంకటరత్నం పాకలోంచి బయటకు వచ్చింది. వెదురు బద్దకి తెల్ల చీర కట్టున్నట్టు ఉంటుంది మనిషి. చూరి కింద ముక్కాలిపీట వేసుకుని దానిమీద కూర్చుంది. కూర్చుని ఎటో చూస్తుంది. ఎందుకో నన్నే చూస్తుందేమో అనిపించింది నాకు. నూతిలోంచి అంటే బయటికి లాగపడేశారు కానీ ఈ ఒంటరితనంలోంచి బయటికి లాగగలిగిన వారెవ్వరు అని నన్ను అడుగుతున్నట్టు అనిపించింది. ఏం మారింది? ఏది మారలేదు, మామూలే, మళ్ళీ అంతా మామూలే. కథ సమాప్తం.